హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ లడ్డు చేశానండి. దీనికి ప్రొసీజర్ ఒకసారి చూడండి. ఇక్కడ నా దగ్గర డ్రై డేట్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటిని సీడ్స్ తీసేసి కొంచెం ఎండలో మనం సన్లైట్ ఉన్నప్పుడు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా పెడితే బాగా క్రంచ్ అయిపోతాయి అన్నమాట. లేదంటే మీరు ఫ్రై చేసుకున్నా ఓకే, అట్లా లైట్గా డ్రై రోస్ట్ చేసుకున్నా ఓకే అన్నమాట. తీసుకొని సీడ్స్ తీసేసి ఇట్లా డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ డ్రై డేట్స్లో చాలా ఐరన్ అండ్ ప్రోటీన్ చాలా ఉంటుందండి. మనకి బ్లడ్ లేకపోతే ఇది ఒక మంచి సొల్యూషన్ అన్నమాట. ఇట్లా గట్టిది మనం తినలేము, పిల్లలు కూడా తినలేరు. తెచ్చిన ఏం చేయాలా అని చెప్పేసి వేస్ట్ అయిపోతాయి అనమాట. అలా పౌడర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ నేను ఏ కప్పుతో చూపిస్తున్నానండి, అదే కప్పుతో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా. ఇది వచ్చేసి మెలన్ సీడ్స్. ఇందాక గిన్నె, చిన్న గిన్నె చూపించా కదా, ఆ గిన్నె కొలతతోనే తీసుకున్నా. ఫస్ట్ ఇలాగా ఎక్కువ టైం అవసరం లేదు, డ్రై రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ చేస్తే చాలు మాడిపోకుండా, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. సో ఇలా ఒక్కొక్కటి తీసుకొని నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మెలన్ సీడ్స్ అయిపోయింది కదా, ఇదే గిన్నెతో ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నాను అన్నమాట. ప్రొద్దుతిరుగుడు గింజలు అంటారు కదా, మన డ్రై ఫ్రూట్ షాప్లో అడిగితే ఇవన్నీ దొరుకుతాయండి. ఇది కూడా సేమ్ ఇదే క్వాంటిటీ గిన్నెలో తీసుకున్నా అనమాట. ఇవేంటి ఇలా ఉన్నాయా, ఫస్ట్ టైం అనమాట నేను ఇవి చూడడము, ఏంటి ఇలా ఉన్నాయా అని అనుకున్నా. కానీ వన్స్ మనం ఫ్రై చేశాక తింటే అచ్చం పల్లీలు జీడిపప్పులు ఎలా ఉంటాయో అదే టేస్ట్ ఉంది. వీటన్నిటి నుంచి చాలా ఫైబర్ ప్రోటీన్ అన్నీ ఉందన్నమాట. ఇది ఐరన్కి బ్లడ్కి మంచి ఫుడ్. సో అది రోస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇది వచ్చేసి గుమ్మడికాయ గింజలు. సో పంకిన్ సీడ్స్ ఇవి కూడా మనం తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే అన్నీ కలిపి కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇలా ఒక్కొక్కటి చేసుకుంటున్నా. ఇది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇది ఇంకా చాలా మంచిది హెయిర్ లాస్కి కానీ అన్నిటికీ, ఇది చాలా వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. సో అది నేను ఇది ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు, అన్ని గిన్నె గిన్నె తీసుకుంటే అందులో నేను సగమే తీసుకున్నా ఫ్లాక్స్ సీడ్స్. సో అది అయిపోయాక ఇది వచ్చేసి నువ్వులు. నువ్వులు అంటే తెలుసు కదా, కాల్షియంకి కేర్ ఆఫ్ అడ్రస్, ఐరన్ మన బోన్స్కి చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది, ముఖ్యంగా పిల్లలకి అండ్ లేడీస్కి కూడా. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాక ఈ నువ్వులు ఇవి కూడా చేసుకున్నాను. సో ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాను అనమాట. ఇవన్నీ బాగా చల్లారవ్వాలి, చల్లారనివ్వాలి. వీటిలో మనం ఏమేమి తీసుకున్నామో మళ్ళీ ఒకసారి చూపిస్తే చెప్తాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం తీసుకుంటున్నానో చూడండి, ఇదే కప్పుతో పల్లీలు తీసుకుంటున్నా. ఈ పల్లీలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్ని సిమ్లో పెట్టుకొని ఓపిక్గా ఒక 2 మినిట్స్, ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే అన్ని 1 బై 1 రోస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ బాండీ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఇంకా పల్లీలు వేడి చేసుకున్నాక బాదం తీసుకున్నాను. బాదం కూడా సేమ్ అదే గిన్నెతో నేను మెజర్మెంట్ ఆ గిన్నెతోనే అన్నీ తీసుకుంటున్నాను అనమాట. ఒక ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం ఆ గిన్నె సగానికే తీసుకున్నా. ఏమో అది బాగా వేడి అంటారు, నాకు దాని గురించి తెలీదు. సో మిగిలిన వాటన్నీ అదే గిన్నె తీసుకున్నా, కానీ ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం గిన్నెకి పైన కొంచెం ఆఫ్ వచ్చేలా తీసుకున్నా. సో ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నా, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, 3 రకాల మెలన్ సీడ్స్, మెలను, సన్ఫ్లవర్, పంకిన్ సీడ్స్, అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. అవన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందామని. నెక్స్ట్ ఇప్పుడు జీడిపప్పు తీసుకున్నాను అనమాట, అదే గిన్నెతో ఈ జీడిపప్పు కూడా ఫ్రై చేసేసాను. ఏదైనా సరే 2 మినిట్స్ టైం పట్టిద్ది అంతే ఓపిక్గా. 1 బై 1 చేసుకుంటేనే మనకి మంచిగా రోస్ట్ అవుతాయి. అన్నీ కలిపి ఒకేసారి వేసేస్తే కొన్ని ఫ్రై అవుతాయి, కొన్ని ఫ్రై అవ్వవు. సో ఇదిగోండి, ఈ ప్లేట్లో నేను గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు అంటే సన్ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, ఈ 5 రకాల సీడ్స్ ఈ ప్లేట్లో వేసాను. ఇవి మంచిగా చల్లారిపోయినాయి. సో బాగా నెక్స్ట్ పల్లీలు. ఇది వచ్చేసి డ్రై డేట్స్, ఎండు ఖర్జూర పౌడర్ చేసి పెట్టుకున్నా, అండ్ బాదం, జీడిపప్పు ఇవి కూడా తీసుకున్నా. ఇంకొకటి మర్చిపోయానండి, అదే పిస్తా. ఈ పిస్తా కూడా ఇదే బౌల్లో తీసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. సో నేను డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళి ఇవి తెచ్చుకున్నాను లడ్డు చేయడం కోసమే. అండ్ వాల్నట్స్ తెచ్చుకోలేదు, వాల్నట్స్ ఒక్కటే వేయలేదు, ఇంకా మిగిలినవన్నీ వేసా. ఇది కూడా అంతే, అట్లానే ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది.
ఇవన్నీ నేను తీసుకొని చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. ఇది మనకి డాక్టర్ సి అనే యాడ్ వస్తుంది చూసారు కదా, నేను ఇది మళ్ళీ చెప్తానండి. ఇప్పుడు మళ్ళీ అది చెప్పేస్తే ఇది మిస్ అయిపోతాం, వీడియో లాస్ట్లో చెప్తాను. సో ఇవి మంచిగా కూల్ అయిపోయినాయి. ఫస్ట్ వేసుకున్న మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్. ఇప్పుడు ఇది చల్లారిపోయింది కాబట్టి ఫస్ట్ ఇది మిక్సీలో వేసుకుంటున్నానండి. ఇవన్నీ మంచిగా చల్లారవ్వాలి. కొంచెం వేడిగా ఉన్నా కూడా సరిగ్గా ఫైన్ పౌడర్ అవ్వదన్నమాట. ఇవి మంచి కాల్షియం, ఐరన్, బ్లడ్కి మంచి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను నేను, డాక్టర్ సి అనే యాప్ ఉంది కదా, మనకి యాడ్ కూడా వస్తుంది యూట్యూబ్లో స్క్రోల్ చేసుకుంటే. అది నేను టెస్ట్ చేయించుకున్నాను అనమాట, వాళ్ళే ఇంటికి వచ్చి శాంపిల్స్ తీసుకుంటారు. సో నాకు ఐరన్, బ్లడ్ అసలు ఏమీ లేదు, చాలా తక్కువ ఉంది. సో అందుకని డాక్టర్స్ ఫుడ్ తినమన్నారు, ప్రోటీన్ ఫుడ్, సో నాకు పిల్లలకు కూడా. సో అని చెప్పేసి ఇంకా ఎలా అని చెప్పేసి టాబ్లెట్స్ అయితే కంటిన్యూస్గా వేసుకోను, మర్చిపోతూ ఉంటాను. సో ఈ ఫుడ్ అయితే రోజుకు ఒక లడ్డు తింటే మంచి హెల్దీ కదా అని చెప్పేసి ఇది చేసుకున్నాను అనమాట. పిల్లలకి కూడా మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఫస్ట్ ఈ 5 రకాల పప్పులు కలిపి ఇలా పౌడర్ వేసుకున్నానండి. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఒకేసారి మనం ఇడ్లీ దోశ పిండి వేసుకున్నట్టు కంటిన్యూస్గా తిప్పేయకూడదండి మిక్సీని. గ్యాప్ ఇస్తూ తిప్పుకోవాలి, అప్పుడే వస్తుంది, లేకపోతే పేస్ట్ అయిపోయింది. ఎందుకంటే వాటిల్లో ఆయిల్ ఉంటుంది, మనం అదే కంటిన్యూస్గా మిక్సీ రన్లో పెట్టకూడదు. జస్ట్ 1 సెకండ్ ఇలా వేసినట్టుగా ఆపుతూ ఉండాలి బట్టను, అప్పుడే ఇట్లా మనకు ఒక ఫైన్ పౌడర్ వస్తుంది అన్నమాట. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. సో ఫస్ట్ రౌండ్ మనం ఈ 5 రకాల పప్పులు వేసుకున్నాం కదా, ఈ పౌడరు ఇట్లా మొత్తం వచ్చింది. ఎక్కడైనా ఉండాలంటే నేను ఇలా నలుపుతున్నాను అనమాట, మంచిగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ రౌండ్కి ఏం వేసుకోవాలంటే మనకి మిగిలినవి వేసుకోవాలి. ఇందులో మర్చిపోయాను, డ్రై డేట్స్, ఎండు ఖర్జూరాలు మనం సీడ్స్ తీసేసి ఎండలో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నానండి. ఇదిగో అదే దీనిలో మిక్స్ చేసేస్తున్నాను అనమాట. ఇది చాలా మంచిదనమాట, మనం ఇట్లా తినలేము, గట్టిగా ఉంటాయి కాబట్టి. సో ఇలా మిక్స్ చేస్తే మనకి తెలియకుండానే లడ్డు రూపంలో మనం అది కూడా తీసుకున్నట్టు ఉంటుంది. సో ఆ పౌడర్లో ఈ డ్రై డేట్స్ పౌడర్, ఎండు ఖర్జూరా పౌడర్ కూడా వేసేసి కలిపేశానన్నమాట. ఇంక ఇందులో మనకి మిగిలిన ఉన్నవి ఏమున్నాయి, మనం తీసుకున్న వాటిలో పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అవి ఉన్నాయి కదా, అవి ఒకేసారి గ్రైండ్ చేసేసుకున్నాను అన్నమాట. అవి కూడా గ్రైండ్ చేసేసుకొని ఇందులో కలిపేసుకోవడమే. ఇంకా ఇదిగో చూడండి, పల్లీలు, బాదం, జీడిపప్పు, పిస్తా అన్నమాట. ఈ 4 తీసుకొని ఒకేసారి గ్రైండ్ చేసేసుకుందాం. చూస్తున్నాను ఎక్కడ వేడి లేదు కదా అని చెప్పేసి, మనము ఒక 1/2 అవర్ అలా వదిలేస్తే మంచిగా కూల్ అయిపోతే, 1/2 అవర్ కూడా పట్టదు, ఒక 15 మినిట్స్లో. అదే మిక్సీ గిన్నెలో పౌడర్ చేస్తూ ఉన్నా కాబట్టి మిక్సీ గిన్నె లోపలంతా అలా బ్రౌన్ కలర్ అయిపోయింది. మళ్ళీ మళ్ళీ వేరే గిన్నెలు ఎందుకు, ఒక్కొక్కటే మనం వేసుకుంటున్నాం కాబట్టి. సో అదే మిక్సీ గిన్నెలో నెక్స్ట్ ఇదే లాస్ట్ పౌడర్ అన్నమాట, ఇది కూడా మంచిగా పౌడర్ చేసేసుకుందాం. మంచిగా మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి. నా దగ్గర బెల్లం పౌడరు ఆ ప్లేట్లో ఉంది చూసారా, అంతే ఉంది, అది సరిపోదు అని తెలిసి ఇంకా నేను మామూలు బెల్లం ఉంటే దాన్ని కూడా ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి ఎంత బెల్లం పట్టిద్ది అని మీరు అడిగితే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలీదు. నేను కలుపుకొని దానికి టేస్ట్ తగ్గట్టుగా బెల్లం యాడ్ చేసుకుందాంలే అని ఈ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. కానీ ఇది నాకు కలపగానే సరిపోయింది మొత్తం. ఇది మొత్తం మీరు చూస్తే మీకు తెలుస్తుంది, 1/2 కేజీ ఉంటుందేమో, దాని పైన కొంచెం ఉంటుందేమో చూడండి. మనకి ఇప్పుడు ఇంత అని చెప్పలేమన్నమాట, మనం చేసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా, టేస్ట్కి తగ్గట్టు, మనకు తగ్గట్టుగా మనం చూసుకొని వేసుకోవడమే బెల్లం అనేది.
సో నా దగ్గర పౌడర్ కొంచెమే ఉంది కాబట్టి మిగిలిన ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను అన్నమాట. ఇది నాకు సరిపోయింది, ఎందుకంటే ఎండు ఖర్జూర పౌడర్ పొడి కూడా మనం వేసాం కాబట్టి స్వీట్ అనేది కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకొని అని లాస్ట్గా కలిపేసుకోవడమే. ఇదిగోండి ఇట్లా వచ్చిందనమాట. దీన్ని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా. మనం పిండిలోనే బెల్లం వేసేసుకుంటే మిక్సీ అయ్యి వస్తుంది, కాబట్టి ఇది ఎక్కువ క్వాంటిటీ అయింది కదా. సో నేను విడివిడిగా చేసుకున్నాను కాబట్టి బెల్లం విడిగా వేసాను. సో ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి. చూడండి, దీన్ని బట్టి తెలుస్తుంది మనకు అంటికి ఎంత బెల్లం సరిపోతుందో అని, మనం చేసుకునే క్వాంటిటీ బట్టి. నాకు ఇది కలుపుతున్నప్పుడే అర్థమైపోయింది ఇది సరిపోతుందని. టేస్ట్ చూస్తే బెల్లం కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇంకా దీంట్లో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను. ఇది ఇంట్లో చేసిన నెయ్యే. నెయ్యి వేయడం వల్ల మనకి టేస్ట్ వచ్చింది, అండ్ బౌల్స్లో చేయడానికి కూడా ఈజీ అయ్యిద్ది అనమాట. ఇట్లా మొత్తం నెయ్యి వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇంకొకటి విషయం మర్చిపోయాను, కిస్మిస్లు ఉంటాయి కదా, ఆ కిస్మిస్లు కూడా మనం నెయ్యిలో ఫ్రై చేసేసుకొని ఇందులో వేసుకుంటే బౌల్స్ చుట్టుకునేటప్పుడు కనిపిస్తూ బాగా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇది కూడా యాడ్ చేసిన ఉంటుంది అనమాట డ్రై ఫ్రూట్స్తో పాటు. అండ్ యాలకులు కూడా పౌడర్ చేసి పెట్టుకున్నానండి నేను, చూసారు కదా మిక్సీలో ఒక కొన్ని ఒక గుప్పిడి యాలకులు తీసుకొని ఇలాచి అది కూడా పౌడర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ ఇలాచి పౌడర్ కూడా తొక్కులు పడకుండా అలా వడపట్టా అనమాట స్ట్రెయిన్తో. సో ఇంకా ఇలాచీ పౌడర్ అన్నీ వేసేసాం, ఇంక ఇందులో యాడ్ చేయాల్సినవి ఏమీ లేవు, అన్నీ మొత్తం యాడ్ అయిపోయినాయి. ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసి లడ్డూలా చుట్టుకోవడమే అనమాట. మొత్తం నెయ్యి కూడా వేసుకున్నావు కదా, ఇంకా తీరిగ్గా కూర్చొని లడ్డూలు చేశానండి. క్వాంటిటీ ఎక్కువే వచ్చింది, మనం ఒక్కొక్క ఆ గిన్నెతోనే ఒక్కొక్క క్వాంటిటీ తీసుకుంది మనం ప్రతిదీ కూడా. సో నాకు ఇదంతా ప్రొసీజర్కి 2 అవర్స్ పట్టింది, అంటే నా పిల్లలు కూడా నా పక్కనే ఉన్నారు, ఒకడేమో వీడియో తీస్తున్నాడు ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళతో, ఇంకా నాకు టైం పాస్ అయిపోయి మా వాడు చూడండి ఎంత జూమ్ చేసి తీస్తున్నాడో వీడియో తీయమంటే. సో ఇదనమాట, ఇంతకు మించి హెల్తీ ఫుడ్ ఇంకేదైనా ఉంటుందా అనిపిస్తుంది. మనం డబ్బులు ఎన్నో పెట్టి కొంటాం ఉంటాం, హెల్త్ కోసం ఇవన్నీ ఖర్చు పెట్టినా తప్పులేదు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.